ఎస్సీసీ నీలం సాహనికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్సీసీగా నీలం సాహని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్సీసీ నీలం సాహని ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీసీ నీలం సాహనికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్సీసీగా నీలం సాహని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్సీసీ నీలం సాహని ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీకాంత్, ఎస్సీసీ నీలం సాహ్ని నియామకానికి సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కు సంబంధించి ఈ రోజున హైకోర్టులో విచారణ కూడా జరిగింది. విచారణకు సంబంధించి ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ నియామకం జరగలేదని చెప్పి అయితే పిటిషన్ ప్రధానంగా వాదనలు కూడా వినిపించి ఈ నేపథ్యంలో ఏ విధంగా నియామకం జరిగిందనే అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటుగా ప్రతివాదులుగా ఉన్నటువంటి ప్రస్తుత ఎస్సీసీ ఎవరైతే ఉన్నారో నీలం సాహ్ని కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలనేది ప్రస్తుతం హైకోర్టు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గతంలోనే దీనికి సంబంధించి పిటిషన్ దాఖలైనప్పటికీ విచారణలో భాగంగా ఈ రోజున కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంతో పాటు ఎస్సీసీ నీలం సాహ్ని కూడా కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణని ఈ నెల 29కి వాయిదా వేస్తూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రతి, థ్యాంక్ యూ శ్రీకాంత్.